అందరం కలిసి ఉంటేనే గౌరవం. ఆ గౌరవాన్ని కాపాడుకుంటానికే మనం ఇంతమంది ఏర్పడటం. ఇప్పుడు మనకు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా 11 మంది 15 మందికి గ్రూప్ ఒక్కొక్క గ్రూప్ చేసుకొని మనకు రాజ్యాంగంలో రావాల్సిన హక్కులు ప్రభుత్వం ద్వారా వచ్చే ఆర్థిక సాయము మరి పొందాలంటే 15 మంది ఉండాలి. ఏ ఒక్కరు డివిజన్కి నేనంటే కాదు, 15 మంది ప్రతి 15 మందికి గ్రూపు ప్రెసిడెంట్ సెక్రటరీ తర్వాత కమిటీ పూర్తిగా ఉంటుంది. ఆ కమిటీ ఎమ్మెల్యే గారు దైవ తీసుకుపోతాము, అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారు. ఊరైతే 15 మంది ఉంటారు, వాళ్ళకు నిలబడి మాట్లాడుకునే మాకు కావాలని ఒక ధైర్యంలో ఉత్సాహం ఉంటుంది. అదే 100 మందులు ఉంటే 100 మందిలో 10 మంది ఒక కనిపించదు. ఎమ్మెల్యే గారు కరెక్ట్గా ఒక అడ్వైజ్ ఇచ్చారు, దాని లెక్కలో పోతే ఎవరు నాయకుడు పోయిండు ముందు తిన్నాడు ఇవన్నీ చిన్న కష్టపడుతున్నాడు, ఎంతో బాధపడుతున్నాడు. కానీ అనుకున్నది మాత్రం సాధించినాం. ఎందుకు మన ఒడ్డే ఓబన్న గురించి, ఒడ్డే ఓబన్న వీరుడు ధీరుడు సూర్యుడు, ఆయన ఒక మన కులదేవుడు ఆయన మనకు. కానీ ఇన్ని దినాలు మనకు తెలుసా మన కులదేవుడు అని? మనకు తెలుసా? మనకు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది మనకు. కాబట్టి మన కులం ఏడపోయినా ఒడ్డల్ని అని చెప్పుకోవడానికి కొంచెం మొహమాటం పడతాం. ఎందుకు మొహమాటం పడతారు? ఎందుకు పడతాం? ఎవరో మా ఎందుకు చెప్పుకోవాలి అనిపిస్తారు అనుకుంటారా? లేదా చాలా మంది చాలా ఏ కులం మీద అంటే బీసీ, బీసీ అంటే ఏంటి అంటే బీసీ అంతే చెప్తారు కదా ఆఫీసులల్లో. కానీ ఇంకేడ కానీ ఇప్పటి నుంచి అట్లా చెప్పకండి. గౌరవంగా మేము ఒడ్డల్లం, నాది బీసీ మేము ఒడ్డల్లం అనే మాట గౌరవంగా చెప్పుకోండి అందరికీ ఎవరికైనా. కానీ మగపిల్లలకే వర్తిస్తుంది లోన్స్ ఉంది అని అనుకోకండి. ఆడపిల్లలకు కూడా ఉంది లోన్, ఆడపిల్లలకు కూడా 15 మంది కానీ 11 మంది కానీ ఆడపిల్లలకు కూడా క్యాష్ కట్టుకుంటుంది.